హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐకి తెలుగు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డిస్కషన్ చేసేది ఏంటంటే, మనకి కాచిగూడ నుంచి మళ్ళీ ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో ఈ మెయిల్ గురించి మనం పూర్తిగా అయితే డిస్కషన్ చేసుకుందాం. సో దేని గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు, సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ అప్డేట్స్ అయితే చూసుకుంటున్నాం, ఓకేనా? సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒకటైన మనకి కాచిగూడ నుంచి అయితే అప్డేట్ వచ్చింది. సో ఈ మెయిల్ మనకి ఫ్రెండ్స్ అయితే పంపించారనమాట. సో ఏం పంపించారు, దీంట్లో ఏముంది, మీరు ఏం చేయాలి అనేది అయితే పూర్తిగా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసుకుందాం. చూసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఓకే? సో ఇప్పుడు మనకి ఫస్ట్ మెయిల్ ఏముందంటే, రాహుల్ నుంచి అయితే వచ్చింది అనమాట. సో ఈ మెయిల్, సో మెయిల్ ఏమంటున్నారు, రాహుల్ నుంచి వచ్చిన రాహుల్ రెడ్డికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్ యూ అనేసి అయితే చెప్పేసుకున్నాము. ఇక్కడ ఏమంటున్నారు, మనకి మెకానికల్ క్యాడర్ హైదరాబాద్ డివిజన్ నుంచి మనకి ఈ మెయిల్ అయితే వచ్చింది. సో అది కాచిగూడ మెయిల్ అనమాట, ఓకేనా? సో ఈ కాచిగూడ మెయిల్లో మనం చేసేది ఏంటి అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయితే చేసి చూసుకుందాము. ఇక్కడ మనకి కాచిగూడ అనేసి అయితే మనకి ఇక్కడ రాసి పెట్టాడు అనమాట. సో ఇది మనం ఈ అప్డేట్ అయితే చూసుకుందాము. ఇక్కడ మనకి ఏమని పంపించారు మెయిల్, సో ఇదైతే కొత్తగా వచ్చింది మెయిల్. సో ఏంటిది, ఇది డీడ్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, సో డీడ్ ఆఫ్ ఐడెంటిటీ అయినా ఇంకేమైనా ఉందా అనేసి అయితే మనం ఇక్కడ చూసుకుందాం అనమాట. సో టోటల్ గా మనకి డీడ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ రిగార్డింగ్ పే ఆఫ్ సూరిటీ. అచ్చా, సో ఓన్లీ ఇదొకటే ఉందనమాట. సో డీడ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్, మీరు ఏదైనా తప్పు చేస్తే, మీరు ఏదైనా నష్ట చేస్తే దానికి పరిహారం ఎవరు ఇస్తారు అనేది అయితే మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి రెస్పాన్సిబుల్ ఎవరనేది అయితే మనకి ఇక్కడ అడుగుతున్నారు. సో దీనికి మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నాక నెక్స్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 10 రూపీస్ స్టాంప్ ఉంటుంది, అదేసివ్ స్టాంప్ అనమాట. సో ఆ స్టాంప్ని మీరు తీసుకొని ఇక్కడ రైట్ సైడ్ అయితే అతికించేయండి. అండ్ అదే రిజిస్టర్ వాళ్ళతోటి ఇక్కడ సైన్ అయితే చేపించండి, వాళ్ళ స్టాంప్ ఇస్తారు, సైన్ చేసేస్తారు, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫస్ట్ వన్ మనకి మీకు ఇక్కడ డేట్ అయితే రాస్తున్నారు, ఈ కాంట్రాక్ట్ ఏ రోజు నుంచి మీకు ఐ మీన్ వర్తిస్తుంది. సో అదైతే అడుగుతున్నారు అనమాట. ఈ డేట్ మీరైతే ఏం చేయకండి, జస్ట్ వాళ్ళని అడిగి రాయండి, రిపోర్టింగ్ టైంలో వాళ్ళని అడిగి రాసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే బై శ్రీ అనేసి ఉంది కదా, ఇక్కడ మీ పేరు రాసేయండి, మీ ఫాదర్ పేరు రాసేయండి నెక్స్ట్, అండ్ మీ అడ్రస్ అంతా రాసేయాలన్నమాట, హౌస్ నెంబర్తో మొదలుపెట్టి స్ట్రీట్ విలేజ్ మండల్ డిస్టిక్ అండ్ అదంతా రాసేయాలి. నెక్స్ట్ మనకి ఏమంటున్నారు ఇక్కడ, సో ఇది ష్యూరిటీ. సో ష్యూరిటీ ఎవరు తీసుకోవచ్చు అని అంటే ఫ్రెండ్స్, ష్యూరిటీ గురించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ష్యూరిటీ ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవ్వచ్చు, గెజిటెడ్ అవసరం ఉన్నా అవసరం లేదు, లేకున్నా అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ ష్యూరిటీ ఇచ్చే వాళ్ళది ఏంటంటే, మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి ఏమడుగుతున్నారు ఇక్కడ, ఇక్కడ ఆఫీస్ గురించి అడుగుతున్నారు. ఓన్లీ జస్ట్ శాలరీ పే స్లిప్స్ మాత్రమే ఇవ్వాలి అంటున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారనంటే, ఎవరిదైతే పిఎఫ్ ఉంటుందో, ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో, సో వాళ్ళ ష్యూరిటీ మీరు తీసుకోవచ్చు. సో ఇది ఎవరికి ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది, అండ్ కొందరు ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఉంటుంది. సో వాళ్ళది కూడా మీరు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్నది నేను ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ష్యూరిటీ పేరు అయితే రాసిస్తారు మీరు, అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే రాసిస్తారు. ఫస్ట్ దాంట్లో ష్యూరిటీ పేరు, తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ అడ్రస్ రాసిస్తారు. అండ్ ఇక్కడ మనకి డేట్ ఉంది కదా, ఈ డేట్ని మీరు ఏం చేస్తారంటే, రిపోర్టింగ్ డే అప్పుడే వెళ్ళి వాళ్ళని అడిగి రాసేయండి, వదిలేసేయండి, ఓకే? ఇప్పుడు అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ట్రైనీ ఉంది కదా, ట్రైనీ అంటే మీరబ్బా, ఓకేనా? సో ఇక్కడ మీ సిగ్నేచర్ చేసేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ష్యూరిటీ ఉంది కదా, సో ఇక్కడ ష్యూరిటీ ఎవరిదైతే పైన రాపించారో వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ పేజ్లో మనకి ఏముంది, సేమ్ మళ్ళీ విట్నెస్ అండ్ ట్రైనీ అనమాట, ఓకే? సో విట్నెస్ అండ్ ట్రైనీ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి ఇక్కడ మీకు ట్రైనీకి విట్నెసెస్ ఎవరు అనేది ఇవ్వాలి. విట్నెసెస్ అంటే ఏంటి, సాక్షులు అనమాట, ఓకే? సో ట్రైనీ అంటే ఎవరు, మీరు. ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ చేసేయండి, మీ పేరు రాసేయండి, మీ ప్రొఫిషియన్సీ రాసేయచ్చు లేదంటే వదిలేయండి, డేట్ రాసేయండి, ఓకే? ఏ రోజు అయితే మీరు సైన్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే మీరు రాసేయండి, ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారనంటే, మీరు ఇలా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే 1 2 సిగ్నేచర్స్ అనేవి ఉన్నాయి కదా. సో దీంట్లో ఇప్పుడు మీరు సిగ్నేచర్ చేశారు కదా, మీరు ఎవరన్నా ఇద్దరికి తెలిసి ఉండాలి, ఓకే? సో ఫస్ట్ పర్సన్ సిగ్నేచర్ ఇక్కడ తీసుకోండి, వాళ్ళ నేము, అడ్రస్, హౌస్ నెంబర్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాసేయండి. అండ్ సెకండ్ పర్సన్ది కూడా తీసుకోండి, వీళ్ళు ఇప్పుడు ఎవరు ఉండొచ్చు అని అంటే, మీ బాబాయ్ కానీ, మీ తాతయ్య వాళ్ళు కానీ, మీ అన్న వాళ్ళు కానీ, మీ తమ్ముడు వాళ్ళు కానీ, ఎవరన్నా ఉండొచ్చు అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్తో అయితే చేపియకండి, ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ ఎప్పటికీ ఉండరు కాబట్టి. మనకి దగ్గర వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వీళ్ళు అయితే అవైలబుల్లో ఉంటారు, అందుకోసం నేను చెప్తున్నాను, ఓకే? సో ఇప్పుడు సెకండ్ వన్ కూడా డిఫరెంట్ పర్సన్ ఉంటారు, ఇద్దరు వేరు వేరు పర్సన్స్ ఇక్కడ సిగ్నేచర్ చేసేసారు మీరు తెలుసని. నెక్స్ట్ ఇప్పుడు సిగ్నేచర్ ఆఫ్ ద ష్యూరిటీ ఉంది కదా, సో సిగ్నేచర్ ఆఫ్ ద ష్యూరిటీలో
ఇక్కడ మీరు ష్యూరిటీ సైన్ తీసుకున్నారు కదా పైన, అతని సైనే ఇక్కడ రాపిచ్చే ఇక్కడ పైన చేపించేయండి, అండ్ వాళ్ళ పేరు రాపిచ్చేయండి, వాళ్ళ డిజిగ్నేషన్ అంటే వాళ్ళకి ఏ హోదా ఉంది, వాళ్ళు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరు సైన్ చేపించిన రోజు డేట్ ఇక్కడ రాపిచ్చుకోండి. ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి, ఇంకొకసారి వినండి, ఓకేనా. నెక్స్ట్ విట్నెస్ ఆఫ్ ష్యూరిటీ అంటే ఇక్కడ మీరు ష్యూరిటీ సిగ్నేచర్ తీసుకున్నారు కదా, ఈ ష్యూరిటీ పర్సన్ ఎవరన్నా ఇద్దరికి వాళ్ళ డివిజన్లో తెలిసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా స్కూల్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు స్కూల్ టీచర్ది తీసుకున్నారు అనుకోండి, ఆ టీచర్ సిగ్నేచర్ తీసుకున్నారు కదా ష్యూరిటీ కాడ, సో అదే స్కూల్లో ఎవరన్నా ఇద్దరిది ఇక్కడ సంతకం చేపించుకోవాలి, వాళ్ళ అడ్రస్ రాసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు, ఎవరన్నా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ రిగార్డింగ్ పే ఆఫ్ ష్యూరిటీ ఉంది కదా, సో ఈ ష్యూరిటీ ఏంటిది అని అంటే మనకి ఎవరిదైతే శాలరీ ఉంటుందో, సో దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ద గ్రాస్ శాలరీ ఆఫ్ అంటున్నారు, ఎవరిది ష్యూరిటీ వాళ్ళ పేరు అండ్ వాళ్ళు ఏ దేంట్లో వర్క్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మనము స్కూల్లో అన్నాము, సో జెడ్పిఎస్ఎస్ స్కూల్ ఇంకా ఉంటుంది కదా, ఆ పేరు రాసేసుకుంటారు. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ద ఏంటి, స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఏదనేది ఉంటుంది, వాళ్ళకు వచ్చే శాలరీ ఎంత అనేది అయితే ఇక్కడ రాపిస్తారు, వాళ్ళ సిగ్నేచర్ చేపిస్తారు, వాళ్ళ డిజిగ్నేషన్ రాపిస్తారు, వాళ్ళ ఏ రోజైతే మీరు సైన్ తీసుకుంటున్నారో ఆ రోజు డేట్ వేపిస్తారు, అండ్ ఇక్కడ ఆఫీషియల్ సీల్ తీసుకుంటారు. సో ఆఫీషియల్ సీల్ ఎవరిది, డ్రాయింగ్ ఆఫీసర్ అంటున్నారు. సో డ్రాయింగ్ ఆఫీసర్ అంటే ఏంటి, నార్మల్గా ఇదరి ఇది ట్రెజరీ ఆఫీస్లోకి వస్తుంది, అంటే ఎవరైతే అకౌంటెంట్ జనరేట్ చేస్తారో, అకౌంట్ డబ్బులు ఎవరైతే వేస్తారో వాళ్ళ గురించి అనమాట. బట్ ఇక్కడ మీరు తెలుసుకునేది ఏంటంటే, మనం ఇక్కడ ష్యూరిటీ ఎగ్జాంపుల్ ఎవరిది తీసుకున్నాం, మనము స్కూల్ టీచర్ది అనుకో, సో తనకి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు. సో ప్రిన్సిపల్ తోటి మీరు సైన్ చేపించి ఆ సీల్ వేపి చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు దీనివల్ల, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.